నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్వాంటెడ్ హెయిర్, మనలో చాలామంది అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుందా అని చాలామంది ఇప్పటికీ వెయిట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళందరికీ పర్ఫెక్ట్ సొల్యూషన్, ఒక మంచి రిజల్ట్ని అందిస్తోంది అనూస్. అనూస్లో హెయిర్ రిమూవల్కి బెస్ట్ ట్రీట్మెంట్ అండి. అన్వాంటెడ్ హెయిర్తో బాధపడే వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఏవేం సర్వీసెస్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి, ఎవరెవరి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, వీటి గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు అనూజ్ ఎండి అనురాధ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎస్, ఫస్ట్ మనకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అనగానే అనూజ్ పేరే వినపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా అలా బ్రాండ్ పడిపోయింది. అంటే అంటే ఎందుకు స్పెషల్ నాకు ఫస్ట్ చెప్పండి మ్యామ్, తర్వాత మాక్సిమం అందరికీ అర్థమైపోతుంది. డెఫినెట్గా అమ్మా, మేము ఇండియాలో ఎవ్వరూ ఇంట్రడ్యూస్ చేయకముందు 35 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాబ్లమ్ను గుర్తించి యుఎస్ నుంచి టెక్నాలజీని ఆ రోజుల్లో ఇంపోర్ట్ చేసుకొని, సో మీకు తెలుసు ఆ రోజుల్లో ఫ్రీ మార్కెట్ కూడా కాదు, టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. ఆ టెక్నాలజీని లేటెస్ట్ ట్రీట్మెంట్ని ఇది 87-88లో ఇంట్రడ్యూస్ చేశాం మ్యామ్. సో అప్పటి నుంచి కూడా కంప్లీట్గా ఈ అబిప్రోబ్ను, అంటే దాంట్లో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అప్గ్రేడేషన్ టెక్నాలజీని మేము అప్గ్రేడ్ చేస్తూనే వస్తున్నాం. సో తర్వాత లేజర్స్ అనేవి చాలా మేము ఇంట్రడ్యూస్ చేశాక 10-12 ఇయర్స్ తర్వాత అప్పుడు లేజర్ ఇన్వెంట్ అయిందన్నమాట. సో లేజర్ అనేది ఏంటంటే ఒక కంఫర్టబుల్ ప్రొసీజర్, నో డౌట్, ఫాస్ట్గా తగ్గుతుంది, ఈజీ తీసుకోవడం కూడా శ్రమ అంతగా ఉండదు, తక్కువ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా తక్కువ పడతాయి. కానీ లేజర్కి ఒక లిమిటేషన్ ఉంది, ఏంటంటే ఓన్లీ థిక్ డార్క్ హెయిర్ మీదే పనిచేస్తుంది అది. అంటే ఆ హెయిర్లో ఉన్న మెలనిన్ త్రూ ట్రావెల్ అయ్యి మెలనిన్ రూట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో మనలో మన విమెన్లో చాలా మటుకు మెన్కి అది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, వేరస్ విమెన్కి వచ్చేసరికి ఫేషియల్ హెయిర్ అనేది చాలా కోర్స్గా థిక్గా అలా ఉండదు కాబట్టి ఓన్లీ 40-60% మట్టుకే లేజర్తో రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకున్న థిక్నెస్ని బట్టి. సో మిగతా హెయిర్ యూజువల్గా లేజర్లో కొన్నిసార్లు ఆ థిక్ హెయిర్ కూడా థిన్ అయిపోయి అలా ఉండిపోతుంది అన్నమాట. సో ఆ మీడియం టైప్ ఆఫ్ హెయిర్ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు విమెన్, అప్పర్ లిప్ మీద కానీ ఫేస్ సైడ్ ఫేస్ మీద కానీ. సో బయట ఎక్కడికి వెళ్ళినా కూడా లేజర్ అనేది కంప్లీట్గా పోతుంది అని చెప్పినప్పటికీ ప్రాక్టికల్గా అది సైన్సే కాదు. మేమేం చేస్తామంటే ఫాస్టెస్ట్గా ఎఫిషియెంట్గా తగ్గించడానికి లేజర్ బెస్ట్ లేజర్స్ను వాడి ఫాస్టెస్ట్గా లేజర్తో రెస్పాండ్ అయ్యే హెయిర్ను ముందు తొందరగా తగ్గించేసి, ఏదైతే హెయిర్కు లేజర్కు రెస్పాండ్ అవ్వని హెయిర్, అంటే మీడియం టైప్ ఫైన్ హెయిర్ గ్రే హెయిర్ ఉండిపోతుందో దాన్ని మా దగ్గర ఉన్న ఐబీప్రోప్తో మాకున్న ఎక్స్పీరియన్స్తో చాలా ఫాస్టెస్ట్గా కంప్లీట్గా ఎఫిషియెంట్గా కంప్లీట్గా తగ్గించేస్తాం. ఇంకా హెయిర్ అనేది లేకుండా క్లీన్గా నీట్గా ఉంటుంది ఆ ఏరియా ట్రీట్మెంట్ అయ్యాక, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కూడా తెలియదు, అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఒక్కసారి కంప్లీట్ చేసుకున్నారంటే ఇంకా పర్మనెంట్గా లైఫ్ అంతా కూడా వరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే అండి, సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనే కంప్లీట్గా పర్మనెంట్ అండ్ సర్టన్ పీరియడ్లో పర్మనెంట్గా కంప్లీట్ తగ్గిస్తామనే ఎష్యూరెన్స్ కూడా మేము ఇస్తాం. అంటే వీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది ఎందుకు తీసుకోగలుగుతామంటే మేము ఇన్నేళ్ళు మా ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు, అది పీసీఓడి ఉన్నా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు పూర్తిగా అనుభవం ఉంది కాబట్టి అలాంటి కంప్లీట్గా తగ్గించగలుగుతాం అన్నమాట. సో మేజర్ ఇప్పుడు వింటున్నా మేడం, లేజర్ అంటే ఇలా ఉంటుంది, ప్రతి ఒక్క చిన్న చిన్న క్లినిక్స్లో కూడా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు, బట్ మీరు అన్నారు 35 ఇయర్స్ బ్యాక్ మేము ట్రై చేసాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. సో అంటే ఎలాంటి స్కిన్ టైప్కి మంచిది అని అంటారు, అంటే ఇక్కడ కూడా స్కిన్ టైప్స్ చూస్తారా, ఎవరికి ఇది బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు? అంటే మెయిన్గా వాడే లేజర్ క్వాలిటీ లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్, వాడే పర్సన్ ఇంపార్టెంట్, అండ్ దాని తర్వాత వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి, అంటే వాళ్ళ స్కిన్లో ఉండే మెలనిన్ పిగ్మెంట్స్ని బట్టి ఎలాంటి ఫ్లూయెన్స్ ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అనుభవంతో వచ్చేవి. సో మేము చాలా ఏళ్ళుగా ఇచ్చే సర్వీస్ కాబట్టి దాంతో మేము లేజర్ కానీ ఐబీప్రోప్ కానీ చాలా కన్వీనియంట్గా ఏదైనా కాన్ఫిడెంట్గా ఈ పీరియడ్లో తగ్గించగలం అని చెప్తాము. గెస్ట్ కనుక కరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఆ పీరియడ్లో ఖచ్చితంగా ఇంకా ముందే ఇవ్వచ్చు రిజల్ట్స్. మేము సేఫర్ సైడ్గా మ్యాక్సిమం చెప్తాము, కానీ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి చాలామందికి మేము చెప్పిన దాంట్లో హాఫ్ టైంలోనే తగ్గిపోతుంది. ఎక్కడో కొద్ది మందికి పీసీఓడి కానీ కొన్ని కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం పడుతుంది మేము చెప్పిన టైం. కానీ మిగతా వాళ్ళు చాలా ఫాస్ట్గా తగ్గిపోయిన కేసెస్ కూడా ఉంటాయి, చాలా తక్కువ సిట్టింగ్స్లో కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్. అంటే మినిమం అండ్ మ్యాక్సిమం ఎంత టైం పెట్టచ్చు మ్యామ్? మినిమం అంటే నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎనీవేర్ బిట్వీన్ 10-12 ట్రీట్మెంట్స్ నుంచి 24-30 అట్లా పడతాయి అన్నమాట. డిపెండ్స్ హెయిర్, అందులో లేజర్ అని ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ థిక్నెస్ని బట్టి క్వాంటిటీ ఆఫ్ ద హెయిర్ని బట్టి వేరీ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా ఇంతే అని చెప్పడానికి లేదు. కొంతమందిలో అంటే థిక్నెస్ ఉంది, ఇప్పుడు అండర్ ఆర్మ్స్ అనుకోండి, 6-8 ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఎందుకంటే థిక్ హెయిర్ ఉంటుంది, కోర్స్ హెయిర్ ఉంటుంది, లేజర్ ఇస్తే సరిపోతుంది. అట్లా డిపెండ్స్ అపాన్ ద ఏరియా,
థిక్నెస్ ఆఫ్ ద హెయిర్, క్వాంటిటీ హెయిర్, చాలా కారణాల వల్ల డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అది నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వేరియేషన్. ఒకవేళ లేజర్కి కూడా తగ్గలేదనుకోండి మ్యామ్, హెయిర్ రిమూవల్ అనేది లేజర్కి కంప్లీట్ గా తగ్గదమ్మా, లేజర్కి కంప్లీట్ గా తగ్గదు, కొంత పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు అప్పర్ లిప్ హెయిర్ అనుకోండి, లేజర్ తో 50-60% తగ్గుతుంది. వేరేజ్ అండర్ ఆర్మ్స్ అనుకోండి 90% దాకా తగ్గిపోతుంది, 99% ఫైన్ హెయిర్ ఉండిపోతుంది. సో అది పెద్ద ఎవరు బాధర్ అవ్వరు కాబట్టి ఓకే. అది కూడా తెంచుకోవాలంటే అభిప్రాయంతో అది కూడా తెంచుకోవచ్చు. సో ఏరియాని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే పూర్తిగా ఇప్పుడు 50-60% అన్నారు కాబట్టి మరి మిగతా శాతం అంటే కంప్లీట్ ఇప్పుడు లార్జ్ ఏరియాస్ లైక్ లెగ్స్, హ్యాండ్స్, థిక్ హెయిర్ అన్ని ఇప్పుడు మనకి అబ్డోమెన్ మీద, కొంతమందికి చాలా బాడీ మీద ఉంటుంది హెయిర్. సో ఇవన్నీ కూడా థిక్ హెయిర్ అంతా కంప్లీట్ గా పోతుంది లేజర్ ఇస్తే. లార్జ్ ఏరియాస్ ఈజీ, కన్వీనియంట్, తక్కువ ట్రీట్మెంట్స్ కాబట్టి లార్జ్ ఏరియాస్ అంతా ఎక్కువగా లేజర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పర్టికులర్ గా హ్యాండ్స్ మీద ఫైన్ హెయిర్ కూడా ఉండొద్దు అన్న వాళ్ళు ఐబీప్రో కూడా తీసుకొని కంప్లీట్ గా తగ్గించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా దగ్గర. ఇది ఇండివిజువల్ ఇంట్రెస్ట్, వాళ్ళ టైం బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఏదైతే లేజర్ తో రెస్పాండ్ అవ్వని హెయిర్ అంతా కూడా ఐబీప్రో తో కంప్లీట్ గా తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఐబీప్రో అంటే ఏంటి మేడం, ఎలా చేస్తారు అది? అది చాలా ఫైన్ ప్రోబ్ అమ్మా. టిప్ ఆఫ్ ద ప్రోబ్ ఉంటే మిగతా ప్రోబ్ అంతా ఇన్సులేషన్ ఉంటుంది. మేము రూట్ కి ప్రోబ్ చేసే రూట్ ను కరెక్ట్ గా డిస్ట్రాయ్ చేస్తాం. ఇన్సులేషన్ వల్ల అప్పర్ లేయర్స్ అన్ని సేఫ్ ఉంటాయి, కరెక్ట్ గా రూట్ పాస్ అవుతుంది ఇంటెన్సిటీ, రూట్ డిస్ట్రాయ్ అవుతుంది. సో అందుకే ఇంకా మళ్ళీ గ్రోత్ అనేది మనం చూడం అక్కడ, అది మెయిన్ రీజన్. కంప్లీట్ అయిందంటే ఇంకా గ్రోత్ అనేది చూసే ఛాన్స్ లేదు. అంటే గ్యారంటీ ఇస్తారా అని మాత్రం అడుగుతారు మేము ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పొచ్చమ్మా, ఒకసారి డిస్ట్రాయ్ అయిన రూట్ ఇంకా పనిచేయదు ఎప్పుడు, అంతేనా? ఖచ్చితంగా. సో ఇంకా మళ్ళీ రావటం కానీ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఇలా ఏం ఇప్పటి వరకు జరగలేదు మాకు, 35 ఏళ్లలో ఇంతవరకు లేవు. ఇప్పటి వరకు అసలు అలాంటిది ఏం లేదు. చాలా మంది అంటే క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ కూడా మేము విన్నాము. తర్వాత వచ్చిన ఎన్నో సంస్థల్లో మీరు కన్స్యూమర్ కోర్టులు అనే కేసు ఎన్నో వింటూ ఉంటారు. మా దగ్గర అలాంటి ఇష్యూస్ అనేవి అసలు, మీరు ఇప్పటిదాకా 35 ఏళ్లలో మా దాంట్లో అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. సో మీరు డైరెక్ట్ రూట్స్ కే ఇస్తున్నారు కాబట్టి ఇంకెక్కడ మేము చాయిస్ ఐబీప్రోబే కదండి. మా దగ్గర ఏ సర్వీసెస్ మీద కూడా ఎలాంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఇక్కడే మేము మాకు అర్థమైపోతుంది మేడం. అంటే వీడియో చూడగానే చాలా మందికి ఓకే వేరియేషన్ ఇది అనమాట, అంటే వేరే సెలూన్స్ కి క్లినిక్స్ కి డిఫరెన్స్ ఏంటి అనూస్ కి అని అంటే ఖచ్చితంగా ఇక్కడే మనకు తెలుస్తుంది. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే కంప్లీట్ గా తగ్గిపోయి వచ్చిన వాళ్ళు మీకు ఎలాంటి అంటే ఏమని చెప్పేవాళ్ళు, మీకు వచ్చిన రివ్యూస్ ఏంటి? రివ్యూస్ చాలా మంది అన్మారిడ్ గర్ల్స్ వస్తూ ఉంటారు, చాలా ఎక్సైట్ అయ్యి మాకు హ్యాపీగా మమ్మల్ని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ చెప్పే క్లయింట్స్ ఉంటారు. అది అసలు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అది ప్రొఫెషన్లో. మిగతా అంటే ఇది రెగ్యులర్గా ఇన్నేళ్ళ నుంచి మేము సర్వీస్ ఇస్తున్నా చాలా మందికి, అంటే ఎప్పుడైతే వాళ్ళు పర్సనల్గా ఎమోషనల్ అయ్యి మాకు ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు దట్ గివ్స్ అస్ మంచి ప్లెజర్ ఇస్తుంది. కూడా వెళ్ళలేరు మేడం కొంతమంది, నలుగురిలో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఒకటి మీరు రెడ్యూస్ చేశారని అంటే అది హ్యాపీ కదా. సో ఆ రకంగా, సో ఓవరాల్ గా అంటే ఏం చెప్తారు కంప్లీట్ గా ఈ ట్రీట్మెంట్ గురించి మీరు? ఇది చాలా ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్ అమ్మా. మా దగ్గర మేము ఎష్యూరెన్స్ కూడా ఇస్తాము గెస్ట్ కి, అంటే ఈ టైంలో ఖచ్చితంగా తగ్గిస్తామనేది, ఆ టైంలో కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో ముందు కూడా తగ్గొచ్చు మేము చెప్పింది దానికంటే. లేజర్ వాడతాము, అడ్వాన్స్ లేజర్స్, డయోడ్ లేజర్ లాంటివి అడ్వాన్స్ లేజర్స్ వాడతాము, ప్లస్ ఈ ఐబీ ప్రోబ్ కూడా కాంబినేషన్ లో వాడతాము. మా దగ్గర ఇన్నేళ్లుగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు చేసేవాళ్ళు. సో చాలా మంది స్టార్ట్ చేస్తామో మా దగ్గర కూడా ఉందని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, మేము ఐబీ ప్రోబ్ అనేది 35 ఏళ్ల కింద ఇంట్రడ్యూస్ చేసి తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేస్తూ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వాడుతున్నాము. మాకున్న దాంట్లో అనుభవం ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఇది కొంచెం లెంతీ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ నమ్మి జాయిన్ అయ్యి మళ్ళీ తగ్గలేదని మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళు 10-20% బయట తీసుకొని మళ్ళీ తగ్గక బ్యాక్ వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ఓకే, సో ది బెస్ట్ సొల్యూషన్ ఉంది ఈ విషయంలో. చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మేబీ చాలా మంది క్వైరీస్ కి కాల్ చేస్తారు, బట్ వాళ్ళందరూ డౌట్స్ కూడా క్లియర్ అవ్వాలి, వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అనురాధి గారు, నమస్తే. నమస్కారం. సో చూసారు కదా, అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్, 100% రిజల్ట్తో అనుస్వారు మన ముందుకు వస్తున్నారు. సో కేవలం అంటే స్టార్ట్ చేసి 40 సంవత్సరాలైనా కూడా 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో. మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రవేశపెట్టిందే అనుస్వారు కాబట్టి, సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు నిజమా కాదా అండ్ అలాగే క్లయింట్స్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అండ్ ఏదైతే స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. అనుస్వారు మీకు పూర్తి వివరాలు అందిస్తారు, అలాగే మీ స్కిన్ టైప్ ఏంటి, దాంతోపాటుగా మీరు చేసుకోవచ్చా అంటే మీకు హెయిర్ రిమూవల్ అవసరమా కాదా, ఎన్ని సిట్టింగ్స్లో అవుతుంది, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందొచ్చు. వీడియోని మీరు చూస్తే కనుక కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.